సో ఈరోజు క్లాస్లో మనం ఒక నావ్ బార్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ నావ్ బార్ అన్నది మనం ఒకటి సైడ్ ఆ సైడ్ బార్ లో చేస్తాము అండ్ హెడర్ బార్ లో చేస్తాం. సో అట్ ప్రెసెంట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అసైడ్ బార్ లో నావ్ బార్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సారీ హెడర్ సో హెడర్ బార్ లో మనం నావ్ బార్ ని ఎలా క్రియేట్ చేద్దామని ఇప్పుడు చూద్దాం యూజింగ్ ఇన్లైన్ బ్లాక్. సో లెట్స్ క్రియేట్ సెక్షన్. సో సెక్షన్ టైప్ తీసుకుందాం. ఇందులో హెడర్ ఈ హెడర్ ట్యాగ్ లోపల మనం ఇప్పుడు నావ్ ట్యాగ్ తీసుకుందాం. ఈ నావ్ ట్యాగ్ లోపల మనం ఏం చేద్దామంటే సో యాజ్ ఐ సెడ్ నావ్ బార్ లోపల మనం సమ్ అనార్డర్ లిస్ట్ ఐటమ్స్ అనేటివి క్రియేట్ చేసుకుందాం. Let's create that first. And now bar on a byte monoka logo creation. H1 మనకు ఒక లోగోని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ల్యాబ్ బార్ లోపల మనం ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ తీసుకోవాలి. సో అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ లో ఫస్ట్ ఐటమ్ విత్ మనం ఒక 4 లిస్ట్ ఐటమ్స్ ని తీసుకున్నాం. సో ఇందులో యాంకర్ ట్యాగ్స్ ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఓ మన యొక్క యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ఫర్ సర్వీసెస్ ఓ అబౌట్ సర్వీసెస్ అండ్ లాస్ట్ ఫైనల్ ఇలా మనము సమ్ అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ ని తీసుకున్నాం అండ్ విత్ లోగో. సో లెట్స్ బ్యాక్ టు ది సిఎస్ఎస్ కోడ్. ఫస్ట్ మనం ఏం చేసాం సెక్షన్ లోపల హెడర్ ని క్రియేట్ చేసాం. సో ఈ హెడర్ కి 1 లోగో ఇచ్చాము. నెక్స్ట్ నావ్ బార్ ఇచ్చాం. సో లెట్స్ గో బ్యాక్ టు ది సిఎస్ఎస్ బార్. సో ఫస్ట్ మనము యూనివర్సల్ ట్యాగ్ తీసుకొని ఇందులో మార్జిన్ వీటన్నిటిని 0 చేసాం. ప్యాడింగ్ 0 చేసాం అండ్ ఆల్సో మార్జిన్ కూడా 0 చేసాం. నెక్స్ట్ లెట్స్ గో టు ది మెయిన్ కంటెంట్. మనం ఏం చేయాలి ఇప్పుడు హెడర్ లోపల ఉన్న ఈ నావ్ బార్ ని అండ్ లోగో లోగో లెఫ్ట్ సైడ్ ఉండాలి అండ్ నావ్ బార్ రైట్ సైడ్ ఉండాలి. ఫస్ట్ వీటిని కొంచెం చూద్దాం. ఫస్ట్ విల్ గో టు ది లోగో. సో హెడర్
సో హెడర్ ట్యాగ్ లోపల మనకు నావ్ ట్యాగ్ ఉంది, సారీ H1 ట్యాగ్. దీనికి సమ్ ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ లెట్స్ సీ. సో హెడర్ కి సమ్ హైట్ ని సెట్ చేద్దాం ఫస్ట్. హైట్ లెట్స్ టేక్ 30 pixels అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం 50 pixels. నెక్స్ట్ ఇందులో ఉన్న టెక్స్ట్ మొత్తం మనకు వైట్ కలర్ లో వచ్చాయి, కలర్ వైట్. మనకు లోగో అన్నది వైట్ కలర్ లోకి వచ్చింది, లోగో. సో హెడర్ ట్యాగ్ లోపల ఉన్న లోగో మనం యాక్సెస్ చేయాలి. సో హెడర్ H1 ట్యాగ్, ఈ H1 ట్యాగ్ లో మనం లోగో చేస్తాం. లెట్స్ గివ్ సమ్ మార్జిన్. సో మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 5 pixels అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 10 pixels. ఫేస్ 20 pixels టాప్ అండ్ బాటమ్ 20 pixels. సో ఆల్ సైడ్స్ టాప్ బాటమ్ మార్జిన్ తీసుకోవడం వల్ల మనకు టోటల్ ఇక్కడ హెడరే సమ్ డిక్రీజ్ అవుతూ ఉంది. ప్లస్ టేక్ ప్యాడ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ 10 pixels ప్లస్ లెఫ్ట్ అండ్ రైట్ 20 pixels. నెక్స్ట్ వీ విల్ గో టు ది నావ్ బార్. సో హెడర్ ట్యాగ్ లోపల మనకు నావ్ ఇలా ఉంది, నావ్ బార్ ఇన్ అన్ఆర్డర్ లిస్ట్. సో వీటిని మనము ఇప్పుడు లోడ్ చేద్దాం. సో ఫ్లోట్ రైట్, సో ఫ్లోట్ రైట్ అంటే మనకు ఇవన్నీ రైట్ సైడ్ వచ్చేస్తాయి, మనకి ఇవన్నీ ఇప్పుడు రైట్ సైడ్ కి వచ్చేసాం. అండ్ లెట్స్ క్రియేట్ సమ్ అనదర్ లిస్ట్ ఐటమ్. లిస్ట్ ఐటమ్స్ సో డిస్ప్లే ఇన్ లైన్ బ్లాక్, ఇక్కడ చూడండి డిస్ప్లే ఇన్ లైన్ బ్లాక్ అని ఇస్తే మనకు ఇలా లైక్ సమ్ బ్లాక్ లెవెల్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు సమ్ ఫ్లెక్స్ చేస్తే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అరేంజ్ చేయాలి ఎలిమెంట్స్ అన్ని. సో ఇన్లైన్ బ్లాక్ ఇవ్వడం వల్ల ఇన్లైన్ బ్లాక్ మనకు డిఫాల్ట్గా ఇన్లైన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏవి ఉంటాయంటే స్పాన్, యాంకర్ ట్యాగ్. సో ఇవి మనకు ఇన్లైన్ డిఫాల్ట్గా డిస్ప్లే ఇన్లైన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇన్లైన్ బ్లాక్ చేసాం. సో ఇన్లైన్ బ్లాక్ చేయడం వల్ల మనకు సైడ్ బై సైడ్ అన్ని అరేంజ్ అయ్యాయి. నెక్స్ట్ వీటికి మనం ఇంకా నావిగేషన్ ట్యాగ్స్ అనేటివి ఇవ్వలేదు.
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? నౌ లెట్స్ టేక్ సమ్ ప్యాడింగ్. ప్యాడింగ్ టెన్ పిక్సెల్స్. At that margin. Margin, let's take 5 pixels. You can increase it, 10 pixels. Yes. After that, list items. Anchor tag items, what you do. Change it. So anchor tags ki manam text decoration nalli text decoration టెక్స్ట్ డెకరేషన్ అన్ని ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అన్నటివి వాటి యొక్క అండర్లో అండర్లైన్ అవి రిమూవ్ అయిపోయి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇద్దాం. ఫాంట్ సైజ్ పిక్సెల్స్ 5 రింగ్స్. కొంచెం ఎక్కువే 1.5. సో 1.5 లెట్స్ ఇది కొంచెం ప్రాబ్లం. లెట్స్ ఇంక్రీస్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని కింద ఉన్నాయి, వీటిని మనము టాప్ సైడ్ కి తీసుకొని రావాలి. సో టాప్ సైడ్ కి తీసుకొని రావాలంటే ఒక్కొక్క డివిజన్స్ కి ఐ మీన్ ఒక్కొక్క స్టైల్లో మనము టాప్ సైడ్ తీసుకొని రావచ్చు. బట్ మనం ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ లోగో నుంచి బయటకు వచ్చింది. సో ఏవి లిస్ట్ ఐటమ్స్ లోగో నుంచి సెకండ్ లైన్. సో లోగో సెకండ్ లైన్ నుంచి ఇది డిస్ప్లే. అదే నేను ఈ డిస్ప్లే బ్లాక్ అన్నది ఇక్కడ అన్ఆర్డర్కి ఇస్తాను. సో నథింగ్ విల్ చేంజ్ రైట్. లెట్స్ టేక్ దిస్ ఇన్ హెడర్. సో హెడర్లో ఇవ్వడం వల్ల మనకు ఈ బాక్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది ఇన్లైన్ బ్లాక్ ఇవ్వడం వల్ల. సో ఇన్లైన్ బ్లాక్ ఇవ్వడం వల్ల ఉన్న యూసేజ్ ఏంటంటే, సో కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతే వీటి యొక్క సైజింగ్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ విడ్త్ మొత్తం కవర్ చేస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ చేయదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇన్లైన్ బ్లాక్ ఎప్పుడైతే హెడర్లో ఇచ్చామో, సో హెడర్లో ఇవ్వడం వల్ల మనకు లోగో అండ్ అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ అనేటివి ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇవి ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? సో లైన్ వైజ్ మనకు డిఫాల్ట్గా సెట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే లోగో తర్వాత మనకు అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోయింది విత్ సమ్ బ్లాక్ లెవెల్. సో బ్లాక్ లెవెల్ అరేంజ్ అయ్యాయి, బట్ మనకు టోటల్ బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ చేయలేదు. సో నేను అదే ఇప్పుడు ఇన్లైన్ తీసేసి జస్ట్ బ్లాక్ ఇస్తాను. సో జస్ట్ బ్లాక్ ఇవ్వడం వల్ల చూడండి
మనకు లోగో అన్నది కవర్ అయింది. సో లోగో ఏం చేసింది, ఫస్ట్ లైన్ ని మనకు టోటల్ ఆక్యుపై చేసింది. లోగో యొక్క లైన్ స్ట్రైట్ గా చూడండి, మనకు టోటల్ గా లోగో యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నది కవర్ అయ్యింది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్, మనకు లోగో తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది బ్లాక్, అదే ఇన్లైన్ బ్లాక్ చేసామంటే, ఇన్లైన్ బ్లాక్ చేస్తే మనకు కంటెంట్ ఎంతైతే ఉందో అంత మాత్రమే బ్యాక్గ్రౌండ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే కవర్ చేసింది. సో లెట్స్ రిమూవ్ దిస్ ఇన్లైన్ బ్లాక్ అండ్ గివ్ ఫ్లెక్స్. ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల మనకు టోటల్ హెడ్డర్ లోపల బట్ మనకు ఇవి కాదు ఎఫెక్ట్ అవ్వాల్సింది. మనకు ఎఫెక్ట్ అవ్వాల్సినవి జస్ట్ మినిట్, ఎఫెక్ట్ అవ్వాల్సినవి ఈ అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్. సో అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ మనకు రైట్ సైడ్ రావాలి అండ్ లోగో అన్నది ఇక్కడ లెఫ్ట్ సైడే ఉండాలి. సో వీటికి మనం ఇక్కడ నావ్ ట్యాగ్ లిస్ట్ ఐటమ్స్. సో ఇందులో ఇంతకు ముందు చేసిన డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇద్దాం. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇస్తే మనకి ఏం జరిగింది, ఎలిమెంట్స్ అన్ని హెడర్ లోనే సెట్ అయ్యాయి. బట్ ఎలిమెంట్స్ అన్ని లైక్ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ ఇవి మనకు లెఫ్ట్ సైడ్ అనేది మూవ్ అవ్వలేదు. లెట్స్ మూవ్ దిస్. సో ఫ్లోట్ రైట్ వర్క్ అవ్వలేదు. బట్ మనము ఫ్లెక్స్ బ్లాక్స్ లో జస్టిఫై కంటెంట్ అన్నది ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం. సో ఆ డిస్ప్లే ఫ్లెక్స్ యొక్క యూసేజ్ ఏంటి, మనకు హారిజాంటల్ గా ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయగలం. లెట్స్ టేక్ దిస్ డిస్ప్లే జస్టిఫై కంటెంట్. బట్ ఇది వర్క్ అవుట్లేదు. లెట్స్ చేంజ్ దిస్ ఫ్లెక్స్ బాక్స్. థింగ్ విల్ చేంజ్. వీటిని మనం ఇప్పుడు ఇంట్లోకి తీసుకుంటాము. లెఫ్ట్ అండ్ రైట్ యాడింగ్ లెఫ్ట్. Okay, 500 pixels. Earrings.
నెక్స్ట్ ఇందులో జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఇద్దాం. స్పేస్ అరౌండ్ లిస్ట్ స్టైల్ నన్, సో లిస్ట్ స్టైల్ నన్. నెక్స్ట్ పాడింగ్ లిస్ట్ అన్ ఆర్డర్ యాంకర్ ట్యాగ్స్ లో పాడింగ్ ఇద్దాం. పాడింగ్ సో టాప్ అండ్ బాటమ్ 0 అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 20 pixels అండ్ ఆల్సో లెట్స్ గివ్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 0 లెఫ్ట్ అండ్ రైట్ 20 pixels. సో దట్స్ ఇట్ అండ్ కలర్ చేంజ్ అవుతాం టెక్స్ట్ కలర్ అలా ఫైట్ నెక్స్ట్ దట్స్ ఇట్. ఇలా మనము నావ్ బార్ ని క్రియేట్ చేస్తాం. ఇది ఒక బేసిక్ నావ్ బార్. అండ్ కమింగ్ టు దిస్ యూజింగ్ ఫ్లెక్స్, సో ఫ్లెక్స్ యూజ్ చేసుకొని మనము నావ్ బార్ ని ఇలా క్రియేట్ చేయగలం. సో వీటి యొక్క నావిగేషన్స్ లింక్స్ అనేటివి బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ మన సెక్షన్స్ కి ఇస్తాము. సో మెయిన్ ట్యాగ్ లో ఇచ్చే సెక్షన్స్ యొక్క ఐడీస్ ని దీనికి నావిగేట్ చేసి మనం హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తాం. సపోజ్ సో ఫ్లిప్కార్ట్ యొక్క నావిగేషన్ లింక్ తీసుకున్నాం. ఇది ఫ్లిప్కార్ట్ యొక్క లింక్. ఈ ఫ్లిప్కార్ట్ లింక్ నేను ఈ హోమ్ లో పేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తానో మనకు ఫ్లిప్కార్ట్ కి నావిగేట్ అయింది. సో హోమ్ బటన్ మీద క్లిక్ చేయడం వెంటనే మనకు ఇక్కడ హైపర్ లింక్స్ లో మనం ఫ్లిప్కార్ట్ యొక్క లింక్ ఇచ్చాము కాబట్టి మనకు ఫ్లిప్కార్ట్ కి నావిగేట్ అయింది. సో ఇన్ కేస్ మనం ఏదైనా ఒక సెక్షన్ యొక్క ఐడిని ఇచ్చామంటే ఆ సెక్షన్ కి ఇది నావిగేట్ అవుతుంది. నావిగేషన్స్ అనేవి అలా వర్క్ అవుతాయి. మనము హైపర్ లింక్స్ హెచ్ఆర్ఈఎఫ్ లో ఆ లింక్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఏ యొక్క పేజ్ కి ఆర్ ఎల్స్ ఏ యొక్క డివిజన్ కి మనము సమ్ బటన్ క్లిక్ చేయగానే నావిగేట్ అవ్వాలో వాటి యొక్క ఐడీస్ ఆర్ ఎల్స్ లింక్స్ వాటిని ప్రొవైడ్ చేయడం వల్ల మనకు నావిగేషన్ అనేది వర్క్ అవుతుంది. హైపర్ లింక్స్ నీట్ గా వర్క్ అవుతాయి. ఇక్కడ హ్యాష్ అనేది పెట్టేస్తున్నాను ఎందుకంటే మనము ఎలాంటి నావిగేషన్స్ అనేవి ఇప్పుడు ఇవ్వట్లేదు, జస్ట్ ఊరికి అలా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నథింగ్ విల్ చేంజ్. సో మనకి ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. ఇక్కడ మీరు ఫైల్ ఉన్న ఈ ఎప్పుడైతే నేను ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తానో మీకు ఇక్కడ అన్ని కనిపిస్తుంది. సో హెచ్డిఎంఎల్ పక్కన హ్యాష్ అని కనిపిస్తుంది. అదే నేను ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. సో బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ నార్మల్ ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అబౌట్ మీద క్లిక్ చేసినా కానీ మనకు ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ పక్కన హ్యాష్ అనేది కనిపిస్తుంది. ఈ హ్యాషెస్ అనేవి ఏవంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినది. ఇన్ కేస్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ది నావిగేషన్ లింక్ వచ్చి సేవ్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తానో మనకు ఫ్లిప్కార్ట్
యొక్క యూఆర్ఎల్ అన్నది మనకు సెర్చ్ బార్ లో వచ్చేస్తుంది. సో హ్యాష్ ఉన్న వాటిని క్లిక్ చేస్తే మనకు డాట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ తర్వాత హ్యాష్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనం హైపర్ లింక్స్ జస్ట్ హ్యాషెస్ మాత్రమే ప్రొవైడ్ చేసాము. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది చాలా బేసిక్ లెవెల్ యూజింగ్ ఫ్లెక్స్. సో ఈ ఫ్లెక్స్ యూజ్ చేసుకొని ఇంకా కొంచెం క్రియేటివ్గా క్రియేట్ చేయొచ్చు ఈ నావిగేషన్ బార్ని. బట్ ఫస్ట్ ఈ బేసిక్ థింగ్ని నేర్చుకోండి. నెక్స్ట్ మనము రెస్పాన్సివ్గా సమ్ అదర్ ఇన్లైన్ బ్లాక్ సో అండ్ గ్రిడ్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. బట్ అది కొంచెం కష్టం ఉంటుంది. నార్మల్గా యూస్ చేసేది ఫ్లెక్స్ ఆర్ ఎల్ సింగ్లైన్ బ్లాక్. వీటిని యూస్ చేసుకొని ఈ నావిగేషన్ లింక్స్ అనేటివి సింపుల్గా చేయగలరు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. ఆర్ఎల్స్ ఎనీ డౌట్స్? ఈ నావిగేషన్ బార్ అన్నది మీకు క్లియర్ గా అర్థమైంది రైట్? ఇప్పుడు మనము సమ్ కార్డ్స్ ని క్రియేట్ చేద్దాం. కార్డ్స్ మనం ఎలా క్రియేట్ చేయాలో సమ్ ఒక బేసిక్ థింగ్. సో బేసిక్ కార్డ్ అన్నది క్రియేట్ చేద్దాం. ఆ కార్డ్ మనం ఎక్కడ క్రియేట్ చేద్దాం అంటే ఇన్ ద సెక్షన్ ట్యాగ్ ఆఫ్ ది హెడర్. సో హెడర్ ట్యాగ్ తర్వాత లెట్స్ టేక్ సమ్ డివ్ ట్యాగ్ డాట్ క్లాస్ నేమ్ కార్డ్. రెండు కార్డ్స్ తీసుకుంటున్నాం. రెండు రెండు కార్డ్స్ మీకు క్రియేట్ చేస్తాం యూజింగ్ ది సేమ్ క్లాస్ నేమ్. సో సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఒక రెండు కార్డ్స్ ని క్రియేట్ చేద్దాం. సో అందులో మనకు ఫస్ట్ కావాల్సింది ఇమేజ్. ఫస్ట్ ఈ కార్డ్స్ అన్నిటిని ఒక మెయిన్ ట్యాగ్ లో పోస్ట్ చేస్తాను. సో సెక్షన్ ట్యాగ్ తర్వాత ఐఎమ్ టేకింగ్ మెయిన్ ట్యాగ్ హెడర్ ట్యాగ్ తర్వాత. సో ఇందులో ఆ కార్డ్స్ ని డిజైన్. సో ఫస్ట్ లెట్స్ టేక్ ఇమేజ్. సో ఇమేజ్ కి మనం ఇక్కడ సోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో ఏదో ఒక లోగోస్ ని ఆర్ ఎల్స్ ఏదో ఫోటోస్ ని సెర్చ్ చేద్దాం. ల్యాప్టాప్ ఇందులో మనము కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తాం.
దాన్ని సో దీని యొక్క లింక్ చాలా పెద్దది ఉంది. సో ఆ ఇమేజ్ యొక్క లింక్ అనేది కొంచెం పెద్దది ఉంది, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. బట్ మనకి ఇప్పుడు మన ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఒకవేళ ఈ లింక్ వర్క్ అవ్వకపోతే మనకు ఏమి టైప్ అవ్వాలో దాన్ని ఇప్పుడు టైప్ చేయాలి. లెస్ టేక్ సమ్ ల్యాప్స్ ఆల్టర్నేట్ నేమ్ అన్నమాట. ల్యాప్టాప్ అని ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇమేజ్ అనేది కన్నా లోడ్ అవ్వకపోతే ల్యాప్టాప్ అని మనకు కనిపిస్తుంది. సో అందుకోసం మనము ఇక్కడ ల్యాప్టాప్ అని ఏఎల్టి ఏఎల్టీకి తర్వాత అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఇమేజ్ టైప్ మనకు థాట్స్ అంటే ఒక ఇమేజ్ అండ్ దానికి దానికి సంబంధించిన అంటే ఇమేజ్కి సంబంధించిన సమ్ టెక్స్ట్ అనేది ఉంటుంది. లెట్స్ క్రియేట్ సమ్ టెక్స్ట్ అండ్ గివింగ్ టేకింగ్ H3 ట్యాగ్. H3 ట్యాగ్తో దిస్ ల్యాప్టాప్ i3 11 11th gen Lenovo laptop. అంటే నెక్స్ట్ ఇదే విధంగా మనము ఇదే డివిజన్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సెకండ్ టైం రిపీట్ చేయండి. ఆల్స్ మనము ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ సెకండ్ డివిజన్ ఆల్స్ సెకండ్ కార్డ్ లో చేంజ్ చేద్దాం. ఇమేజ్ సోర్స్ లింక్ లో లెట్స్ టేక్ అనదర్ ఇమేజ్. copy image address source code లో ఆ ఇమేజ్ అడ్రస్ ని ప్లేస్ చేయాలి. ఆల్టర్ నేమ్ మొబైల్ ఫోన్ నెక్స్ట్. దీని తర్వాత మనం క్రియేట్ చేయాల్సింది H3 ట్యాగ్ ఇన్ ద H2 ట్యాగ్ అండ్ దిస్ ఇస్ ది vivo model. సో మనము బేసిక్ HTML కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకు స్టైలింగ్ చేయాలి. మనం ఏ ట్యాగ్ లోపల ప్లస్ డైరెక్ట్ నేను కార్డ్ అనే క్లాస్ ని తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ క్లాస్ నేమ్ కార్డ్ అని ఇచ్చాము కదా, ఇది క్లాస్ నేమ్.
ఈ క్లాస్ నేమ్ ని నేను ఈ సిఎస్ఎస్ లో కాల్ చేస్తాను విత్ డాట్. సో డాట్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్స్ అన్ని మనం యూస్ చేసుకొని చేస్తాము, అండ్ ఐడిస్ అన్ని మనము హ్యాష్ యూస్ చేసుకొని చేస్తాము. సో డాట్ క్లాస్ క్లాస్ నేమ్ ప్లస్ టేక్ విత్. విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ఎస్ 40% ఇచ్చా బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్ ఆల్స్. నెక్స్ట్ వి విల్ టేక్ లెట్ మీ పుట్ దిస్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని మనం నేను ఒక కంటైనర్ లో ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వీటిని సపరేట్ గా డివిజన్ కి నేను సిఎస్ఎస్ ని అప్లై చేస్తాను. ఇట్స్ డాట్ కంటైనర్ ఇందులో టెక్స్ట్ ని ప్లేస్ చేస్తాను. ఈ రెండింటిని నేను ఒక కంటైనర్ క్లాస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టెక్స్ట్ హెడర్ అండ్ సమ్ హెడర్ అండ్ హెడర్ అండ్ పారాగ్రాఫ్ ఈ రెండింటికి నేను ఈ డాట్ కంటైనర్. సో డాట్ కంటైనర్ క్లాస్ ని క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని స్టైలింగ్ ఇస్తాను. డాట్ కంటైనర్ వీటికి సమ్ ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ అండ్ టేకింగ్ టాప్ 10 pixels లెఫ్ట్ అండ్ రైట్ 20 pixels అండ్ వీటికి మనము ఈ కార్డ్స్ ని సమ్ మెయిన్ ట్యాగ్ లోపల తీసుకున్నాం కాబట్టి లెట్స్ కాల్ దట్ మెయిన్ ట్యాగ్. మెయిన్ ట్యాగ్ లో మనము డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ చేయడం వల్ల మనకు సైడ్ బై సైడ్ వచ్చాయి, బట్ వీటి యొక్క హైట్ అన్నది హైట్ అండ్ విడ్త్ అన్నది సరిపోతుంది. ఈ కార్డ్స్ కొంచెం ఎక్కువ అయినట్టు వీటికి మనము 20% ఇద్దాం. నెక్స్ట్ ఈ ఇమేజ్ అన్నది మనకు సెంటర్ లో కావాలి, ఆర్ ఎల్స్ మనం ఒకటి చేయొచ్చు. చేస్తే ఈ ఇమేజ్ మొత్తం ఈ డివిజన్ ని ఆక్యుపై చేయాలి, అంటే విడ్త్. సో విడ్త్ ఈ డివిజన్ ఎంతైతే ఉందో అంత విడ్త్ ని కవర్ చేయాలి, ఆర్ ఎల్స్ ఈ డివిజన్ విడ్త్ నే మనం డిక్రీజ్ చేయాలి. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఇమేజ్ ని టోటల్ విడ్త్ కవర్ అయ్యేలాగా చేద్దాం. సో దానికి మనం చేయాల్సింది ఇమేజ్. సో ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాం. సో కంటైనర్ కార్డ్ లోపల కార్డ్ అనే డివిజన్ లోపల మనకు ఈ ఇమేజ్ అనేది ఉంది, రైట్? సో కార్డ్ లోపల మనకు ఈ ఇమేజ్ అనేది ఉంది. సో లెట్స్ టేక్ కార్డ్ లోపల మనకు ఇమేజ్ ట్యాగ్.
ing. So ఈ ఇమేజ్ కి సమ్ ఐఎమ్ గివింగ్ విత్ విత్ 100%. విడ్త్ 100% ఇవ్వడం వల్ల మనకు కంటైనర్ ఎంతైతే ఉందో అంత విడ్త్ అన్నది ఇది కవర్ చేసింది. సో అదే నేను ఈ విడ్త్ కనుక రిమూవ్ చేస్తే, సో యాజ్ ఇట్ ఈస్ ఎంతైతే ఉందో అంత మాత్రమే కవర్ చేసింది కంటెంట్. నెక్స్ట్ వీటి మధ్య సమ్ డిస్టెన్స్ ని మనం క్రియేట్ చేద్దాం. ఐ థింక్ మనకు ఇంత డిస్టెన్స్ అయితే ఓకే అనుకుంటాను. అండ్ విడ్త్ 10 pixels, 15 pixels, 15 pixels ఇస్ గుడ్. ఆఫ్ దట్ విడ్త్ ని మిడిల్ లోకి తీసుకుందాం. మిడిల్ లోకి తీసుకుందాం అంటే జస్ట్ ఫై కంటెంట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్ కి వచ్చాయి. నెక్స్ట్ వీటి మధ్య ప్యాడింగ్ ని ఇంక్రీజ్ చేద్దాం. అంటే కార్డ్స్ మధ్య ప్యాడింగ్ అనేది ఉండాలి. మార్జిన్ మార్జిన్ 10 pixels. మార్జిన్ 10 pixels ఇవ్వడం వల్ల మనకు సమ్ మార్జిన్ తో గ్యాప్ తో టాప్ అండ్ బాటమ్ సర్టెన్ డిస్టెన్స్ అనేది మూవ్ అయ్యింది. నెక్స్ట్ వీటిని వర్టికల్ గా సెంటర్ చేయండి. సో వర్టికల్ గా సెంటర్ చేయాలంటే అలైన్ ఐటమ్స్ సెంటర్. టెక్స్ట్ ఐటమ్స్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు చూడండి మనకు ఈ ఇమేజ్ అనేది మిడిల్ లోకి వచ్చింది. ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఇమేజ్ అనేది స్టార్టింగ్ లో ఉంది. సో ఈ టెక్స్ట్ అలాగే రిమూవ్ చేస్తాను. సో మనకు స్టార్టింగ్ లో ఉంది. ఎప్పుడైతే నేను ఈ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చానో మనకు ఎలిమెంట్స్ నాట్ ఓన్లీ ఎలిమెంట్స్ ఈ ల్యాప్టాప్ టోటల్ ఈ కార్డ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెంటర్ లోకి ప్లేస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఇంక్రీస్ దిస్ 20 pixels. సో మార్జిన్ 20 pixels ఇంక్రీస్ చేసాం వీటి మధ్య డిస్టెన్స్. అండ్ ఆల్సో మనం ఇక్కడ సెంటర్ కాకుండా స్పేస్ అరౌండ్, సో స్పేస్ అరౌండ్ కనుక ఇచ్చామంటే ఈ రెండింటికి సమ్ ఈక్వల్ స్పేసింగ్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ స్పేసింగ్ అనేది అరేంజ్ అవుతుంది. ఇదే విధంగా మనము ఎన్ని కార్డ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ రెండింటిని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఈ రెండు కార్డ్స్ ని సేమ్ ఈ డివిజన్ లోపలే పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ డివిజన్ తర్వాత ఇప్పుడు చూడండి మనకు 4 డివిజన్స్ అనే 4 కార్డ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. లైక్ వైజ్ అనదర్ ఇంకొక రెండింటిని యాడ్ చేస్తాను. ఇంకొక రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ 6 ఎలిమెంట్స్ అనేవి ఫేస్ అయ్యాయి. అండ్ దెన్ నెక్స్ట్ 2. సో నెక్స్ట్ 2 ఇవ్వడం వల్ల సైడ్ కి స్క్రోల్ అవుతుంది. సో ఈ స్క్రోలింగ్ ఆప్షన్ ని
మనం రెడ్యూస్ చేయొచ్చు యూజింగ్ ఓవర్ ఫ్లో అని ఉంటుంది. సో అది మనం నెక్స్ట్ సెక్షన్స్ లో డిస్కస్ చేద్దాం. ఎట్ ప్రెసెంట్ మనకి ఇక్కడ ఫ్లెక్స్ యూజ్ చేసుకొని అండ్ కార్డ్స్ ని క్రియేట్ చేసాం. సో మనము రెండు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ తీసుకున్నాం. సో వాటిని యూజ్ చేసుకొని మనము ఒక కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో ఒక కార్డ్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక డివిజన్ తీసుకోవాలి. సో డివిజన్ తర్వాత ఇమేజ్ ట్యాగ్. సో డివిజన్ ట్యాగ్ లోపల ఇమేజ్ ట్యాగ్, ఆఫ్టర్ దట్ ఇమేజ్ వీఆర్ టేకింగ్ అనదర్ డివిజన్. సో ఇంకొక డివిజన్ ట్యాగ్ తీసుకున్నాం, అది ఎందుకంటే టెక్స్ట్ కంటెంట్. సో బోత్ దిస్ H1, H3 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్, ఈ రెండింటిని ఒక కంటైనర్ అనే డివిజన్ లో ప్లేస్ చేసాము. ఎందుకంటే వీటి రెండింటిని ప్లేస్ చేయడానికి సపరేట్ సపరేట్ గా వీటిని యాక్సెస్ చేయకుండా డైరెక్ట్ ఒక డివిజన్ లో పెట్టి, ఈ డివిజన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, టోటల్ ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తున్నాం. లైక్ H3 ఎలిమెంట్ అండ్ పారాగ్రాఫ్, ఈ రెండింటిని మనము ఈ కంటైనర్ అండ్ డివిజన్ లో పెట్టి వీటికి సమ్ స్టైలింగ్ అనేది ఇచ్చాం. ఇలా చూడండి, ప్యాడింగ్ ఇచ్చాం కంటైనర్ డివిజన్ కి, సమ్ ప్యాడింగ్ ఇచ్చాం టాప్ లెఫ్ట్ అండ్ రైట్ చేసాం. అండ్ ఆల్సో వీటికి కావాలంటే మనము టెక్స్ట్ కలర్ ని కూడా టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు. కలర్ బ్లాక్ ఉంది కాబట్టి వైట్ ఇద్దాం. సో వైట్ కలర్ లో చేంజ్ అయ్యి, అండ్ సపరేట్ గా నాకు ఓన్లీ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి మాత్రమే టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం మనము ఈ కంటైనర్ లోపల ఈ టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. సో కంటైనర్ లోపల ఉన్న పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి మనము టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంటైనర్ క్లాస్ నేమ్ అండ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కి మనము స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ నేమ్, ఆఫ్టర్ దట్ సిఎస్ఎస్ స్టైలింగ్. ఇలా మనము ఎలిమెంట్ డివిజన్ లోపల ఎలిమెంట్ కి స్టైలింగ్ ఇవ్వచ్చు. ఇండివిజువల్ ఎలిమెంట్స్, సింగిల్ ఎలిమెంట్ పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ మాత్రం మనము టెక్స్ట్ కలర్ ని చేంజ్ చేసాం. ఇన్ కేస్ మనం టెక్స్ట్ కలర్ ప్లేస్ లో వేరే కలర్ ఉంటాం, లెట్స్ టేక్ బ్లాక్ ఆరెంజ్. సో ఆరెంజ్ కలర్ వేస్తే ఆరెంజ్ కలర్ వచ్చింది. నాట్ ఓన్లీ కలర్, మనం ఈ ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ ఇందులో ఉన్నట్టు ట్రై చేద్దాం, లార్జ్. సో లార్జ్ ఇవ్వడం వల్ల మనకు టెక్స్ట్ కలర్ అనేది, టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ కేస్ ఇందులో మనం స్మాల్ ఇచ్చామనుకోండి, సో టెక్స్ట్ సైజింగ్ అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ స్టార్ట్ ఇద్దాం. సో టెక్స్ట్ అలైన్ స్టార్ట్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, సో మనము కార్డ్ లో టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసాం. సో కార్డ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ సెంటర్ చేసాం. సో కార్డ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ సెంటర్ చేసాం కాబట్టి ఇమేజ్, డివిజన్, సో డాట్ కంటైనర్, సో డాట్ కంటైనర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ లోని మనకు సెంటర్ అయ్యి, సో డాట్ కంటైనర్ అండ్ ఇమేజ్ ఆ రెండు సెంటర్ అయ్యి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ మాత్రమే టెక్స్ట్ అలైన్ స్టార్ట్ ఇచ్చాం. సో ఓన్లీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ మాత్రమే టెక్స్ట్ అలైన్ స్టార్ట్ ఇవ్వడం వల్ల మనకు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ మాత్రమే స్టార్టింగ్ నుంచి వచ్చాయి. అదే ఈ టెక్స్ట్ అలైన్ నేను కంటైనర్ లోపల ఇస్తే, ఇన్క్లూడింగ్ కంటైనర్ లోపల మనకు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి,
H3 అండ్ పారాగ్రాఫ్ టైప్, ఈ రెండు ఎలిమెంట్స్. సో మనం ఈ కంటైనర్కి ఇవ్వడం వల్ల ఈ కంటైనర్లో H3 అండ్ పారాగ్రాఫ్ టైప్ ఈ రెండిటికి టెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అన్నది అప్లై అయింది. లెట్స్ రిమూవ్ దిస్ స్మాల్ అండ్ ఫైవ్ పిక్సెల్స్. ఫైవ్ పిక్సెల్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఫైవ్ రింగ్స్ వన్ రింగ్ ఇస్ సో వన్ రింగ్ ఈస్ గుడ్. నెక్స్ట్ దీనికి సమ్ ప్యాడింగ్ అనేది ఇద్దాం, ప్యాడింగ్ అరేంజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ల్యాప్టాప్కి చాలా దగ్గరగా ఉంది, ఆర్ ఎల్స్ మనం ఇక్కడ కంటైనర్ లోపల లైన్ హైట్ అనేసి ఒకటి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనము లైన్ హైట్ ముందు సెట్ చేసుకోవచ్చు. బాగుంటుంది లైన్ హైట్ అంటే లైన్స్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఈచ్ టెక్స్ట్ ఎలిమెంట్ కి సమ్ గ్యాప్ అనేది వస్తుంది. సో మనకి ఈచ్ టెక్స్ట్ ఎలిమెంట్ మాత్రమే ఇందులో ఉన్న ల్యాప్టాప్ అండ్ దిస్ ఈస్ ది i3 అనేసి సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్ కి సపరేట్ అండ్ హెడ్ H3 ట్యాగ్ కి సపరేట్ గా అప్లై అవ్వలేదు. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఉందో ఆ అన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ కి సేమ్ ఈక్వల్ లెవెల్లో ఈ లైన్ హైట్ అనేది అప్లై అయింది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది టూ లైన్స్ వచ్చింది కాబట్టి టూ లైన్స్ కి అప్లై అయింది. అదే నేను కంటైనర్లు ఇవ్వడం వల్ల ఇన్ కేస్ నేను ఈ కంటైనర్లు రిమూవ్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ కే ఇచ్చాను అనుకోండి, మనకు ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది లైన్ హైట్ అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ది అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లైన్ కి అండ్ H3 కి డిస్టెన్స్ అన్నది తగ్గిపోయింది అండ్ లెనోవో ల్యాప్టాప్ అన్నది చాలా కిందకు వచ్చేసింది. సో ఇది లైన్ హైట్ యొక్క యూసేజ్. సో లైన్ యొక్క లైన్ హైట్ యొక్క యూసేజ్ ఏంటి, సో ఈచ్ లైన్ కి మనకు డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ లైన్ హైట్ ని మనము సమ్ కార్డ్ లోని ప్లేస్ చేసామంటే మనకు ఇమేజ్ కొని నథింగ్ విల్ చేంజ్. సో ఇమేజ్ కి అయితే అసలు అప్లై అవ్వలేదు. సో ఓన్లీ దేనికి అప్లై అయింది, జస్ట్ ఫర్ టెక్స్ట్ ఎలిమెంట్స్. సో టెక్స్ట్ ఎలిమెంట్స్ కి మాత్రమే ఈ లైన్ హైట్ అనేది వర్క్ అవుతుంది. మనం కార్డ్ అన్నది ఇమేజ్ ట్యాగ్ లోపల ఉంది, సో ఇమేజ్ అనేది కార్డ్ లోపల ఉంది, కార్డ్ అనే క్లాస్ లోపల. బట్ మనం ఎప్పుడైతే ఈ కార్డ్ లోపల లైన్ హైట్ ఇచ్చామో సో ఈ కార్డ్కి ఈ లైన్ హైట్ అనేది అప్లై అవ్వలేదు. మనకు ఈ టెక్స్ట్ కి మాత్రమే అప్లై అయ్యింది. సో కార్డ్ కి ఎందుకు అప్లై అవ్వలేదు అంటే అదొక ఇమేజ్, సారీ ఇమేజ్ కి ఎందుకు అప్లై అవ్వలేదు అంటే అది ఒక టెక్స్ట్ ఎలిమెంట్ కాదు కాబట్టి అది అప్లై అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఇలాగనే అనుకుంటాం. సో ఇన్ కేస్ నేను ఎప్పుడైతే నేను ఇప్పుడు టూ పిక్సెల్స్ ఇస్తాను, సారీ టూ ఇచ్చాను, లైన్ హైట్ టూ ఇచ్చాను. సో టూ ఇవ్వడం వల్ల సమ్ డిగ్రీస్ అనే హైట్ యొక్క లైన్ హైట్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ దీన్ని పూర్తిగా రిమూవ్ చేసేస్తాం లైన్ హైట్. పూర్తిగా రిమూవ్ చేయడం వల్ల టెక్స్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కి ఎలాంటి హైట్ అనేది అంటే ఎలాంటి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఇప్పుడు నాకేం కావాలి, ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే కొంచెం బాటం కావాలి.
Let's apply padding. Pixels. So laptop నుంచి టాప్ అండ్ బాటమ్ 5 pixels, లెఫ్ట్ అండ్ రైట్ 0 pixels. సో టాప్ అండ్ బాటమ్ 5 pixels ఇవ్వడం వల్ల టాప్ అండ్ బాటమ్ మాత్రమే మనకు ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఇన్ కేస్ 10 pixels ఇచ్చానుకోండి, సో ల్యాప్టాప్ నుంచి అండ్ కింద ఎండ్ ఆఫ్ ది కార్డ్ నుంచి సమ్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. మీకు ఇంకా అబ్జర్వ్ చేయాలంటే 50 pixels ఇస్తాను. ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది నీట్ గా అబ్జర్వ్ చేయగలరు. ఈ టెక్స్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్ కి టాప్ 50 pixels ప్యాడింగ్ తీసుకుంది అండ్ బాటమ్ 50 pixels ప్యాడింగ్ తీసుకుంది. సో అలా కాకుండా జస్ట్ 5 pixels తీసుకోండి. నెక్స్ట్ వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసి బోర్డర్ బాక్స్ బాక్స్ కి సమ్ షాడో అనేది ఇద్దాం. కార్డ్ కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము కదా, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాము. సో కార్డ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు దీనికి మనకు బాక్స్ షాడో అనేసి ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఏం చేయగలమంటే ఈ టెక్స్ట్ కి అరౌండ్, సో టెక్స్ట్ సారీ కార్డ్ కి అరౌండ్, ఈ కార్డ్ కి అరౌండ్ సమ్ బోర్డర్ రేడియస్ తో షాడోని ఇవ్వచ్చు, లైక్ మనకి ఇష్టమైన కలర్ ని ఇవ్వచ్చు. బాక్స్ షాడో, సో బాక్స్ షాడో 5 0 ఇన్ ఇస్తాను. జస్ట్ ఇప్పుడు నేను సమ్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ వాటిని చేంజ్ చేస్తూ వచ్చిన డిఫరెన్స్ ని మీకు చూపిస్తాను. 4 pixels, 8 pixels. అలా విత్ ఆల్రెడీ చేసినా షాడో అనేది అప్లై అవ్వలేదు. బ్లాక్ అనేది వర్క్ అవ్వలేదు, వేరొక కలర్ ఉంది. RGBకి రెడ్, గ్రీన్ అండ్ బ్లూ ఈ కలర్స్ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేది ట్రాన్సాక్షన్ విత్ అంటారు. ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, సమ్ బాక్స్ అన్నది బ్లాక్ అండ్ లైట్ బ్లాక్ కలర్ లో సమ్ బోర్డర్ అనేది వచ్చింది చూడండి. సో బాక్స్ షాడో లాగా. ఇన్ కేస్ నేను ఇక్కడ 0.2 ని 1 అని ఇచ్చానంటే
బాగా ఎక్కువ హెవీ డార్క్ అయిపోయింది చుట్టూరు బార్డర్స్. సో చూడండి, షాడో అన్నది హెవీ డార్క్ అయిపోయింది. ఇన్ కేస్ మనం ఎంత ఇస్తుంటే అంత డార్క్ గా మనకు బార్డర్స్ లో ఈ షాడో అనేది అప్లై అవుతుంది. అండ్ ఈ యొక్క వాల్యూస్ ని ఇప్పుడు చేంజ్ చేస్తాను. టేకింగ్ దిస్ యాస్ 8 pixels అండ్ 16 pixels. 8 pixels 16 pixels ఇవ్వడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈ యొక్క కార్డ్ అనేది సమ్ జూమ్ అయినట్టు కనిపిస్తుంది. పిక్సెల్స్ 40 pixels అండ్ 80 pixels. ఇప్పుడు చూడండి, మనకి ఏమయ్యాయి, చుట్టూరు బ్యాక్గ్రౌండ్ కలర్ లో సమ్ డిఫరెన్సెస్ అనేటివి నోట్ చేయించింది. మనకు ఈ ఇమేజెస్ అనేటివి ఫ్రంట్ అన్నది మూవ్ అవుతున్నట్టుంది, బికాస్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ బాక్స్ బ్లాక్ కలర్ షాడోస్ ఉన్నాయి కదా, అవి డార్క్ అయ్యి మనకు ఇమేజ్ కి వెనకాలకి వెళ్తాయి. సో ఇది చూసుకుంటే మీకు దీన్ని డిక్రీస్ చేసేస్తాను, 1 10 pixels 1 pixels. ఇది 1 pixels చేయడం వల్ల మనకి బాటమ్ లో ఆ యొక్క షాడో అనేది డిక్రీజ్ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు 4 pixels ఇస్తాను. సో 4 pixels ఇవ్వడం వల్ల రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆ యొక్క స్ప్రెడ్ అయింది కదా బ్లాక్ షాడో, సో ఆ షాడో అనేది కూడా డిక్రీజ్ అయిపోయింది. 8 pixels ఇస్తాను అండ్ 4 pixels. బాటమ్ నాకు 4 pixels వచ్చాయి అండ్ లెఫ్ట్ సైడ్ మాకు రైట్ సైడ్ 8 pixels ఇంట్లో మాకు షాడో అనేది వచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ 1 ఇచ్చానంట, సో 1 ఇవ్వడం వల్ల ఏం జరిగింది, అరౌండ్ ది బాక్స్ షాడో అనేది రిమూవ్ అయిపోయింది. ఐ గివింగ్ 0. ఇప్పుడు బాక్స్ షాడో అనేది విజిబుల్ అవుతుంది. 1 ఇవ్వడం వల్ల ఆ బాక్స్ షాడో అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ 0 ఇవ్వడం వల్ల మనకు బాక్స్ షాడో అనేది విజిబుల్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ 0? ఈ 0 కనుక నేను రిమూవ్ చేసుకోవాలని వచ్చానంటే సేమ్. అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆల్సో 1. నథింగ్ విల్ చేంజ్ రైట్. సో బాక్స్ షాడో అనేది రిమూవ్ అయిపోతుంది. అన్ని వీటికి సమ్ బోర్డర్ రేడియస్ అని కూడా ఉంటుంది. బోర్డర్ రేడియస్ బోర్డర్ రేడియస్ 10 pixels. సో బోర్డర్ రేడియస్ 10 pixels ఇవ్వడం వల్ల మనకి ఏం జరిగింది చూడండి, ఇక్కడ కార్నర్ ఆఫ్ ది డివిజన్స్ లో ఆర్ ఈ స్కాట్స్ లో మనకు కర్వ్స్ అనేటివి అరేంజ్ అయ్యాయి. సో ఈ కర్వ్స్ అనేటివి 10 pixels ఆఫ్ రేడియస్ తో మనకు డిస్ప్లే అయ్యాయి. సో మనకు ఇక్కడ ఇది ఎంతైతే ఇంక్రీజ్ చేస్తామో అంత కర్వ్స్ అనేటివి వస్తాయి. సపోజ్ 50 pixels ఇచ్చానంటే, సో 50% ఆఫ్ బోర్డర్ రేడియస్ తో మనకు కర్వ్స్ అనేటివి ఇక్కడ అరేంజ్ అయ్యాయి. లైక్ వైజ్ మనం కర్వ్స్ అనేటివి ఈ బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని చేయగలం. అండ్ ఆల్సో మనము లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కొని సపరేట్ ఇక్కడ ఆల్ సైడ్స్ అనేటివి అప్లై అవుతున్నాయి. అలా కాకుండా బాటమ్ అండ్ టాప్ సైడ్ సపరేట్ సపరేట్గా మనకు ఈ బార్డర్ రేడియస్ అప్లై అయ్యేలాగా కూడా చేయొచ్చు. వాటికి సమ్
సపరేట్ సపరేట్ గా వాల్యూస్ అంటే పాస్ చేస్తున్నాం, లెఫ్ట్ రైట్ ఐ మీన్ టాప్ లెఫ్ట్, టాప్ రైట్, టాప్ బాటమ్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, ఇలా మనకు ఫోర్ వాల్యూస్ పాస్ చేస్తే మనకు ఈ బార్డర్ రేడియస్ అనేది అరేంజ్ అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ 10 pixels, 20 pixels, 30 pixels అండ్ 40 pixels. ఇప్పుడు చూడొచ్చు 10 pixels అనేది టాప్ లెఫ్ట్ సైడ్ అండ్ 20 pixels అనేది టాప్ రైట్ సైడ్. 10 pixels ఫస్ట్ పాస్ చేసిన వాల్యూ టాప్ లెఫ్ట్ సైడ్ అండ్ సెకండ్ పాస్ చేసిన 20 pixels టాప్ రైట్ సైడ్. ఆఫ్టర్ దట్ మనకు బాటమ్, సో 30 pixels అనేది బాటమ్ రైట్ సైడ్ అప్లై అవుతుంది అండ్ 40 pixels అనేది బాటమ్ లెఫ్ట్ సైడ్. సో ఇన్ కేస్ నేను బాటమ్ టాప్, సో టాప్ రైట్ సైడ్ ని ఒక బార్డర్ రేడియస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే సెకండ్ వాల్యూ నేను మార్చాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను టాప్ రైట్ సైడ్ 40 pixels ఇచ్చాను అండ్ బాటమ్ రైట్ సైడ్ ఎంత ఇచ్చాను, 40 pixels ఇచ్చాను. దట్స్ వై మనకు ఈవెన్ గా టాప్ రైట్ సైడ్ అండ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ ఈవెన్ కర్వ్స్ తో అరేంజ్ అయ్యాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఇమేజ్ అన్నది కొంచెం ఓవర్ఫ్లో అవుతుంది. ఈ ఓవర్ఫ్లోని మనం ఎలా కంట్రోల్ చేయగలమంటే మనకు సమ్ ప్రాపర్టీ ఉంది, అదే ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో హిడెన్, సో ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వడం వల్ల మనకు ఇమేజెస్ ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ కవర్ అయిపోయాయి, సో వ్యానిష్ అయిపోయింది, కనిపించలేదు. అండ్ వీటికి సమ్ ప్యాడింగ్ కూడా ఇద్దాం. సో ప్యాడింగ్ ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో ప్యాడింగ్ టాప్ 20 pixels అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 10 pixels, లెఫ్ట్ అండ్ రైట్ అవుతా, లెఫ్ట్ అండ్ రైట్ 0, టాప్ అండ్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ మనకు 20 pixels అప్లై అయ్యాయి, లెఫ్ట్ అండ్ రైట్ 0 pixels. మనం కావాలంటే ఈ ఇమేజెస్ కొని బార్డర్ రేడియస్ అప్లై చేసుకోవచ్చు, బట్ వీఆర్ గివింగ్ దట్ ఇమేజ్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. సో ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేసుకొని దానికి బార్డర్ రేడియస్ ఇవ్వచ్చు. ఇంతవరకు ఇది చాలు. ఒక కార్డ్ని ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్. సో నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డివిజన్ని క్రియేట్ చేస్తాం. సో క్లాస్ నేమ్ కార్డ్. సో ఆ డివిజన్ తర్వాత మనం ఏమి ఇవ్వాలి, డివిజన్ లోపల ఇమేజ్ ట్యాగ్ అండ్ అనదర్ డివిజన్ నేమ్, కంటైనర్ ఆర్ ఎల్స్ టెక్స్ట్ ఏవైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. నేను ఇక్కడ క్లాస్ నేమ్ కంటైనర్ ఇచ్చాను. ఈ కంటైనర్ లోపల మనం టెక్స్ట్ పార్ట్ అంతా ఇవ్వాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, ఫస్ట్ డివిజన్ అనే కార్డ్ అనే ఒక కార్డ్ క్లాస్ నేమ్తో ఒక డివిజన్ క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేట్ చేసిన డివిజన్ లోపల మనము ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి. సో ఇమేజ్ తర్వాత అనదర్ డివిజన్, చైల్డ్ డివిజన్ క్రియేట్ చేసి ఈ చైల్డ్ డివిజన్లో టెక్స్ట్ కంటెంట్ మొత్తం ఇవ్వాలి విత్ ఎ క్లాస్ నేమ్ కంటైనర్ ఆర్ ఎల్స్ టెక్స్ట్ వాట్ వాట్ ఎవర్ ఇట్స్ డిపెండ్ ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. సో నేను ఇక్కడైతే కంటైనర్ అని ఇచ్చాను, మీరు కావాలంటే డీటెయిల్స్ అని ఇవ్వండి. సో దట్స్ ఇట్. మనం ఈరోజు క్లాస్ లో ఒక నావ్ బార్ ని క్రియేట్ చేసాం అండ్ సమ్ కార్డ్స్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనము జస్ట్ సిఎస్ఎస్ స్టైలింగ్ ఓన్లీ క్లాస్ నేమ్స్ కి మాత్రం ఇచ్చాం. సో క్లాస్ నేమ్స్ కి మాత్రం ఇచ్చి మనం ఎన్ని కార్డ్స్ క్రియేట్ చేసాం, టోటల్ 6 కార్డ్స్, సిక్స్ ఎస్ 6 కార్డ్స్ ని క్రియేట్ చేసాం.
సో స్టైలింగ్ మనము జస్ట్ క్లాస్ నేమ్స్ మాత్రం ఇచ్చాం. సో వీఆర్ క్రియేటెడ్ 6 కార్డ్స్, జస్ట్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. ఫస్ట్ ఒక 2 కార్డ్స్ కి సేమ్ సిఎస్ఎస్ స్టైలింగ్ ఇచ్చి క్రియేట్ చేసాం. నెక్స్ట్ వాటిని ఏం చేసాం, జస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ మాత్రమే ఇంక్రీజ్ చేసుకుంటూ వాటికి క్లాస్ నేమ్స్ అనేటివి యాడ్ చేసాం. సో అదే నేను వీటికి కనుక క్లాస్ నేమ్ కనుక ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే సిఎస్ఎస్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో నేను ఇక్కడ ఈ కార్డ్ అనేది రిమూవ్ చేసేస్తాను. సో కార్డ్ అనే క్లాస్ నేమ్ రిమూవ్ చేసేస్తాను. లాస్ట్ కార్డ్కి చూడండి, ఈ క్లాస్ నేమ్స్కి ఈ డివిజన్స్కి క్లాస్ నేమ్ అనేది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను ఆ క్లాస్ నేమ్స్ రిమూవ్ చేస్తానో నార్మల్ బేసిక్ హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తే ఎలా అయితే ఉంటుందో అలా మనకు డిస్ప్లే అయింది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ స్కెలిటన్ కి, ఈ హెచ్టిఎంఎల్ అనే స్కెలిటన్ కి మనం ఏం చేస్తున్నాం, క్లాస్ నేమ్స్ యాడ్ చేసాం. సిఎస్ఎస్ స్టైలింగ్ యాడ్ చేసిన క్లాస్ నేమ్స్ మాత్రమే యాడ్ చేసాం అంతే. ఈ క్లాస్ నేమ్స్ యాడ్ చేసి సేవ్ చేస్తే మనకు ఆ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. సో క్లాస్ నేమ్స్ అనేటివి ఎన్ని డివిజన్స్ అయినా కామన్ నేమ్ ఇవ్వచ్చు, బట్ ఐడి, సో ఒక ఐడి అన్నది ఒక సింగిల్ డివిజన్ కి ఒకే ఒక ఐడి ఉండాలి. సో హోల్, నాట్ ఓన్లీ సింగిల్ డివిజన్, హోల్ వెబ్, హోల్ హెచ్టిఎంఎల్ కోడ్ లో ఉంటే ఒకే డివిజన్, యూనిక్ డివిజన్ అనేది ఉండాలి. సో కార్డ్ అనే ఒక డివిజన్ క్రియేట్ చేసి 2-3 డివిజన్స్ కి ఆ కార్డ్ క్లాస్ ఐడి నేమ్ అనేది ఇవ్వకూడదు. సపోజ్ వీటిలో నేను క్లాస్ అని ఇచ్చి ఈ కార్డ్కి ఇచ్చాను, కార్డ్ అనే క్లాస్ నేమ్ని క్రియేట్ చేసి ఒక 6 డివిజన్స్కి ఇచ్చాను. అదే నేను క్లాస్ అనే ఒక ఐడిని క్రియేట్ చేసి 6 డివిజన్స్కి అయితే ఇవ్వకూడదు. సో అలా ఇస్తే మనకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది, ఏదైనా ఒక్క దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఎర్రర్ త్రో చేయదు, ఏదైనా ఒక్క డివిజన్కి మాత్రమే ఈ సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. సో అది ఎలానో ఆ డిఫరెన్స్ ఏంటో రేపటి క్లాస్ లో చూపిస్తాను. అట్ ప్రెజెంట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్.